అవును సార్, పులి వెంటబడ్డ తర్వాత ఎంత వెతికినా సరోజ కనపడలేదండి. సరోజ ఏమైందోనని భయంగా ఉంది సార్. అమ్మాయి యొక్క తీర అది కూడా నాకు దూరమైపోతే మై గాడ్, నేను భరించలేను. డోంట్ వరీ, నేను కూడా వెతుకుతాను. రేపు ఈ పాటికి నీకు హ్యాపీ చేసి చెప్తానుగా. ఓకే, look here, pause.
దొరికాయా? ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు సార్, కనీసం పులి ఇచ్చిన దాడి కూడా తెలియలేదు. ఐ సీ, ఇంటీరియర్ లో వెతుకుందాం. ఓకే సార్. నేను స్నానం చేయాలి, అక్కడ తీసుకెళ్ళు. మీ నాన్నకి లేడీ చర్మాలు వెంటనే కావాలని చెప్పు. అట్టగే బావ. అమ్మా అమ్మా, ఆవు ఆవు, ఇల్లు ఇల్లు, అమాయకులకు అప్పాలు నేర్పుతున్నావా వసుంధర? ఆ అంటే అమ్మా అని నేర్చుకున్న గిరిజనులకు, హా అంటే హచ్చ అని కూడా నేర్పుతున్నాను. హచ్చ ఎవరిని చేయించాలని? మొదట నీ దోపిడీని హత్య చేయిస్తాను, ఆ తర్వాత నీ దుర్మార్గాన్ని, ఆఖరిసారిగా నిన్ను హత్య చేయించి నీతిని న్యాయాన్ని నిలబెడతాను. అమ్మో, ఎగిరిపడమోక, నీతికి న్యాయానికి ఇది పెద్ద అన్సీజనమ్మా. మొగుడు జైలు పాలైనా, కొడుకు అడవి జంతువుల పాలైనా నీ పొగరు తగ్గలేదమ్మా. వాళ్ళకి అక్షరాభ్యాసం చేస్తే ఏమిస్తారు? కందమూలాలు తప్ప. నా ఇంటికొచ్చి పని మనిషిగా ఉండు, కాసుల పేరు ఇప్పిస్తారు. అప్పుడు కోతలు కోయకు అప్పలనాయుడు. ఇక్కడ పెరుగుతున్న ప్రతి బోయవాడు ఒక ఏకలవ్యుడై, ఇక్కడ ఎదుగుతున్న ప్రతి గిరిజనుడు ఒక అర్జునుడై నీ అంత చూసేలా పెంచుతాను. పెంచుకో. అడవి జంతువుల్ని చంపి అంతస్తులు నిర్మించుకున్న వాణ్ణి, అడవి మనుషులు పెరగడం వల్ల నాకేమిటి నష్టం? పెంచుకో, తుంచి పారస్తా. చేసుకోపోతే చూడండి బాబు, మీ నీతి నియమాలు మా చిన్నబాబు గారికి తెలియని కారణం చేత నన్ను ఏతత్ కారణాత్తు అమ్మాయి మీద చెయ్యి వేయడం జరిగింది బాబు. అంచేత మమ్మల్ని మన్నించమని చెప్పేసి వేడుకుంటున్నారాకపోతే ఏందయ్యా, అడుగు మనుషులుగా ఉందా అని ఆటలాడుకుందాం అనుకున్నారా? ఏంది చేసుకుంటారా? నరికి ఏం జరిగింది? ఇక అప్పలనాయుడు కొడుకు తల్లి మా చెట్టు ముట్టిని తాగినాడు, మనువాడమంటే మారా చేస్తున్నాడు. అప్పలనాయుడు కొడుకువా? మీ ఆచారం ప్రకారం అతనికి ఆ పిల్లకి పెళ్లి చేయండి. అన్యాయం, అక్రమం. ఈ అడవి మనుషులతో కలిసి మీరు నా కొంప ముంచాలని చూస్తున్నారు. నోర్మయ్య, ఈ ఏడుపు ఆ పిల్ల ఒంటి మీద చెయ్యి వేసే ముందు ఉండాలి. ఆ పిల్లని పెళ్లి చేసుకోకుండా ఈ అడవి దాటి వెళ్ళలేవు. ఏం చేయమంటారు చిన్నబాబు? నేను ఎప్పుడా వినిపించుకోలేదా? నేను పర్వాలేదులే అవధాని, తన తండ్రి అనాదిగా దోచుకుంటున్న గిరిజనుల సంపదకు ఈ గిరిజనరాలే వారసురాలు కాబోతోంది. వీళ్ళని తీసుకెళ్లి వెంటనే పెళ్లి చేయి. ఫాదరే ఫాదరే, ఇదేం అవతారం రా? ఇదెవర్తి? ఇంట్లో పనిచేయడానికి మనిషి లేదని తీసుకొచ్చావా? ఇది పని మనిషి కాదు ఫాదరే,
దీని పేరు చెక్కుముక్కి. నీ కోడలు వెతుకుంటాను మావా. ఏ వెతుకుంటా? దాన్ని వెతుకుంటా. ఇదెక్కడ కూడవరా? సరోజన వల్ల వేసుకున్నారా కొడక అంటే ఈ శత్రు పేరు పెట్టేసుకొచ్చావా? ఏం చెయ్యను ఫాదరే. ఇప్పుడు ఎలాగరా చావడం? పది మందిలోనూ అప్పలాయుడు కోడలు నీ దిక్కుమాలి దాని గురించి ఎలా చెప్పడం? ముందు దీన్ని పంపించే. ఇదిగో పిల్ల, నీకు మాకు పడదు గాని నీకు కావలసినంత డబ్బు ఇప్పిస్తాను. అబ్బాయి గారిని వదిలేసేస్తావా? నా నొగ్గనండి. ఎందుకనట? ఆడు ఫాదరే. బుద్ధి లేదురా నీకు? అయ్యా, తమ అనాది చిత్రమైనటువంటి వసుంధరాదేవి ఈ పెళ్లి జరిపించమని చెప్పే చేసిందని. వసుంధరా, ఇలా వస్తున్నావా? ఆ చెక్కుముకినే నీ మీద అత్రంగా వాడి నీ ప్రాణాలు తీయకుండా నిద్రపోతాడో ఈ అప్పలనాయు.